महात्मा गांधी कलल कन्न ग्राम स्वराज्य स्थापन कोसम मुख्यमंत्री जगन मोहन रेड्डी निरंतर श्रमिस्तुन्नारनी मैलवरम शासन सभ्यु वसंत वेंकट कृष्ण प्रसाद अन्नारु। इंदुलो भागंगा मैलवरम नियोजकवर्गंलो 55 कोट्ल व्ययंतो 71 ग्रामाल्लो ग्राम सचिवालयाल निर्माणालु चेपट्टिनट्लु तेलिपारु। శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు కేతనకొండ కోటికలపూడి మూలపాడు జూపూడి గ్రామాల్లో గ్రామ సచివాలయంలో రైతు భరోసా హెల్త్ వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణ పనులకు పార్టీ నాయకులు స్థానిక అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఈ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళలా పనిచేస్తున్నారని తెలియజేశారు। మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానన్నారు। నవరత్నాలను పేదలకు అందించడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఏర్పాటు చేసిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు। అనంతరం డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వివిధ శాఖల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు। నాయకులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి సోదర సోదరీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। ఓం ధ్రువం తేరాజా రాష్ట్రం ధారయతాం సానో దేవి సహ వాశర్మ యచ్చదు ఆత్వాహారశం అంతరభోః ధ్రువస్తిష్ఠా విశాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహర ఆశ్రమ ధారయ అవిదిష్టమిదం యతః అధరే సన్ దుశత్రవః ఇంద్ర ఇవ వృద్ధాదిష్ట इंद्र इव वृत्रहादिष्ठ अपह क्षेत्राणि संजयन्नो इंद्र एण मधीधरतो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिप्रवन्नो अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्त शुभ मुहूर्तो अस्तु। ఈ రోజు మనం ఒక గ్రామంలో కడతాం బిల్డింగ్ లాంటి ఇక్కడే కాకుండా 71 చోట్ల గ్రామాల్లో కడతా ఉన్నాం అన్ని మొదలైపోయినాయి। దాదాపు కోవిడ్ వల్ల కొద్ది రోజులు ఆలస్యమయ్యి ఈ శంకుస్థాపన లేట్ అయినాయి కానీ నియోజకవర్గంలో 10 బిల్డింగులు పూర్తి కూడా అయిపోయినాయి। రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభోత్సవాలు కూడా చేస్తా ఉన్నాం। గ్రామాలకి ఎన్ని శాశ్వతమైనటువంటి ఆస్తులు ఒక వాస్తవంగా మన సొంతిల్లు కట్టుకుంటే 100 ఏళ్ళు ఉంటుంది కానీ ప్రభుత్వ కార్యాలయాలు అంటే 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి మూలబడిపోతా ఉన్నాయి। దయచేసి ఈ తరంలో కట్టే ఈ శాశ్వత మన సొంత ప్రజల ఆస్తులు అనేటువంటి దక్క ఈ నిర్మాణాలు నాణ్యతతో కట్టాలని నిండా 100 ఏళ్ళు అందరికి సేవలు అందించేటట్టుగా గ్రామ నాయకులు జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా సమాంతరంగా రెండు కళ్ళులాగా నడిపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం। ఈ వచ్చినప్పటికీ మనం ఎన్నికల ముందే చెప్పాం అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు అర్హతలు పెట్టిస్తాం తప్పితే ఎక్కడ పార్టీ రావాలి ఇంకోటనో వేరే ఏమీ చూడాలని చెప్పాం। ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం చెప్పి చేయని పథకం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా ఉన్నారు చేయలా ఇప్పుడు మన ప్రభుత్వం జగన్ వచ్చాడు। ఈ రోజు కరోనా సందర్భంలో మన రాష్ట్రం దేశం ప్రపంచం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు మొన్న మీ గ్రామానికి ఆసరా కింద అక్కజెల్లెళ్ళ అకౌంట్ లో నేరుగా 25 లక్షల రూపాయల డబ్బులు పట్టడం జరిగింది। చేయూత 23 లక్షల రూపాయల డబ్బులు రావడం జరిగింది। అట్లాగే పెన్షన్లు దశల వారీగా 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పెంచుతామని 2250 చొప్పున మన ఊర్లో దాదాపుగా ఇప్పుడు 323 మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి।
ఇంకా 15 మందికి ఈ వచ్చే మాసం నుంచి కొత్తగా రాబోతా ఉన్నాయి అట్లాగే ఇక్కడ చేయూతకు సంబంధించి కూడా ఒక ఏడుగురు చెల్లెలకి అక్కలకి రావాల్సింది వాళ్ళ క్యాస్ట్ పరంగా సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది వాళ్ళందరూ కూడా త్వరలో ఇప్పిస్తాం అయి కూడా ఏమైనా ఈ ప్రభుత్వం ఆడిన మాట తప్పదు మనము తప్పదు జగన్మోహన్ రెడ్డి గారి నైజం అదే గతంలో పెన్షన్లు అంటే గ్రామానికి కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకొని పక్క పోయేవాళ్ళు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మన జిల్లాలో కావచ్చు ప్రతి నెలా పెన్షన్లు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒకసారి అర్హతల ప్రకారం ఇవ్వడం కాకుండా ఈ రోజు 60 సంవత్సరాలు కనుక నిండితే రేపు వచ్చే నెల 1వ తారీఖు పెన్షన్ ఇచ్చే విధానం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఈ వ్యవస్థ అంతా రావాలి అనుకున్న పథకాలు అర్హులందరికీ చేరాలి అంటే ఇప్పుడున్న వ్యవస్థ సరిపోదు అని చెప్పి ప్రతి గ్రామంలో సచివాలయాలు నిర్మిస్తా ఉన్నాం మన ఊర్లోనే బిడ్డల్ని వాలంటీర్లుగా పెట్టి ఇంటింటికి సర్వే చేసి ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం పథకాలు చేరువు చేస్తా ఉన్నాం ఆ రకంగా ఈ రోజు మీ దగ్గరికి వచ్చే ఈ సచివాలయం గతంలో చాలా సమస్యల కోసం మీరు ఎబ్రహీంపట్నం మండల ఆఫీసులకు ఎక్కడెక్కడో తిరగాల్సిన విషయాలు ఇక నుంచి ఏదైనా మీకు కావాల్సిన కుల ధృవీకరణ పత్రం కావచ్చు ఆదాయ ధృవీకరణ పత్రం కావచ్చు మరణ ధృవీకరణ పత్రం కావచ్చు ఇటువంటి సేవలు ఏదైనా మీ గ్రామంలోనే పెడితే 3 రోజుల లోపల కనుక ఇవ్వకపోతే ఆ ఉద్యోగస్తుడికి ఉద్యోగం నుంచి తీసేయాల్సినటువంటి జవాబుదారితనంతో వ్యవస్థ నెలకొల్పి ఆనాడు గాంధీ గారి కళ్ళలో కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా